अंबेडकर कोनसीम जिल्ला सकिनेटिपल्ली मंडलम अंतर्वेदिपालम जेडपी पाठशालालो ओ दलित विद्यार्थिनी उपाध्यायुडु चेत्तबुट्टलो कूर्चोबेट्टडं कलकलं रेपुतोंदी। ऐदव तरगति चदुवुतुन्न गेड्डं राजमौली बूतुलु मात्लाडुतुन्नाडु अन्न नेपंतो सैन्स उपाध्यायुडु बाबा अतनि मंदलिंचि चेत्तबुट्टलो कूर्चोबेट्टाडु। दींतो विषयं तेलुसुकुन्न दलित संघालु विद्यार्थी संघालु पाठशाल वद्द निरसन तेलिपारु। ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు। పాఠశాల వద్దకు పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు। ఘటనపై రాతపూర్వకంగా మండల విద్యాశాఖ అధికారికి తెలియజేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు। అప్పుడు డస్ట్ బిన్ లో కూర్చోబెట్టేసి మొదట చచ్చిపోయారు। ఓపెన్ డే దాకా నువ్వు డస్ట్ బిన్ లో కూర్చున్నావా? మూత పెట్టించారా? మళ్ళీ ఎవరు తీసారు నీకు? ఎక్కువ తీసుకోరు అందులో ఉన్నాను। స్కూల్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాం। ఈరోజు మీరు చూసినటువంటి బాబు వయసు 5వ తరగతి చదువుతున్నాడు। రాజమౌళి అనేటువంటి విద్యార్థిని నిన్న ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక మాస్టర్ కుల వివక్షతో ఒక దళిత విద్యార్థి అయినటువంటి కుర్రాడిని ఒక చిన్న బూతు మాట మాట్లాడాడు వేరే అబ్బాయి అని చెప్పి మాస్టరు నేను ఆ తప్పు చేయలేదు ఆ మాట నేను మాట్లాడేదని చెప్పినా కూడా వినకుండా చాలా విచక్షణారహితంగా డస్ట్ బిన్లో ఏదైతే చెత్త అంతా బట్టికెళ్ళి వేస్తామో ఆ డస్ట్ బిన్లో ఈ కుర్రాడిని కూర్చోబెట్టి సుమారు 45 నిమిషాల పాటు ఆ డస్ట్ బిన్లో ఈ కుర్రాడి నుంచి మరలా ఆ కుర్రాడు చచ్చాడో బ్రతికాడో చూడండిరా అని చెప్పేసి చాలా మూర్ఖత్వంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరు। ఎస్ ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఫోనిలో। చెప్పండి చిరంజీవి, ముఖ్యంగా బాలుడికి సంబంధించి చెత్తబుట్టలో కూర్చోబెట్టారు, ఉపాధ్యాయుడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు, అప్డేట్స్ ఏంటి? కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో నిన్న మధ్యాహ్నం 4 గంటల సమయంలో సైన్స్ టీచర్ బాబా అనే సైన్స్ టీచర్ అదే స్కూల్లో చదువుతున్న 5వ తరగతి చదువుతున్న గెడ్డ రాజమౌళి అనే విద్యార్థిని కూతురు తిట్టాడనే నెపంతో చెత్తబుట్టలో కూర్చోబెట్టడం జరిగింది। అయితే ఆ బాలుడు సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చెప్పడం తోటి ఈ రోజు దళిత సంఘాల నేతలందరూ కూడా ఆ జడ్పీ హై స్కూల్ కి వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది। అయితే ఈ టీచర్ బాబా ఎవరైతే ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకుని ఆ ఉపాధ్యాయుడి పైన ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది। అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు। అయితే అప్పటికే ఉపాధ్యాయుడు అసలు టీచర్ పై కంప్లైంట్ రాసి ఎండిఓ ఆ మండల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది। రైట్, థ్యాంక్ యూ చిరంజీవి।